నమస్తే అర్చనా నమస్తే ఉషా గారు మేడం అంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి వినాయకుడిని మనం స్మరించుకున్నా పూజించిన అర్చించుకున్నా అని అంటూ ఉంటారు కదా సో మరి వినాయక చవితి అయితే త్వరలోనే ఉంది మరి ఆయనకు సంబంధించి నైవేద్యాలకు సంబంధించి ఎలాంటి నైవేద్యాలు పెడితే మంచిది అంటారు ఎలాంటి నైవేద్యాలని మనం చేయాలి అంటారు ఆ పూజ రోజు అసలు ఉషా గారు మామూలుగా ఇప్పుడు వినాయక చవితి అంటే వినాయకుడిని పూజించడం అంటేనే అంటే సకల సౌభాగ్యాలని ఆయుర ఆరోగ్యాలని ప్రసాదిస్తాడు అనే విధంగానే చెప్పుకుంటాం కదా సో అదే విధంగా మనం ఆ కోరికలు కూడా అంటే ఇంట్లో అంతా బాగుండాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి ఇంట్లో సంపద ఉండాలి అనే విధంగా కోరుకుంటాం అంటే విఘ్నాలు మీరు అన్నట్టుగా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని సాఫీగా జరిగిపోవాలి అనుకుంటాం కదా సో రోజు అంటే వినాయక చవితి రోజు అండ్ స్పెషల్గా వేరే డేస్ కూడా విఘ్న రాజాయ నమహ అని మనం ప్రార్థించుకోవాలి వినాయకునికి ఎందుకంటే ఏ విఘ్నాలు లేకుండా ప్రతి పని కూడా అయిపోవాలి అనే విధంగా విఘ్న రాజాయ అని ప్రే చేసుకోవాలి మనం సో మెయిన్గా ఇప్పుడు మనం వినాయక చవితి వస్తుంది కాబట్టి ఏంటి అంటే సింపుల్గా నాకు తెలిసిన విధంగా నేను చెప్తాను ఉషా గారు ఏంటి అంటే ఆ రోజు మనం ప్రొద్దునే లేచి మామూలుగా తలస్నానం చేసేసి ఇంటి బయట ముగ్గు పెట్టుకుంటూ ఉంటాం అవునా ఇంత ఇల్లు మొత్తం శుభ్రంగా చేసుకుంటాం మెయిన్గా అండ్ మనం పూజ కావాల్సిన సామాను ఏదైతే మొత్తం పూ అంటే పూలు కానీ పండ్లు కానీ వస్త్రము ప్రతి ఒక్కటి అన్ని ఐటమ్స్ మనం అరేంజ్ చేసుకుంటాం కదా అండ్ అది మెయిన్గా చేయాలి అంటే వినాయక చవితికి పాలవెల్లి అని మనం పెడుతూ ఉంటాం మెయిన్గా సో ఆ పాలవెల్లిని నిజంగా మనం ముందే కడిగేసి పెట్టుకొని దానికి కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకోవాలి పూలు చుట్టుకోవాలి ఆ విధంగా అండ్ ఈవెన్ ఇంటి బయట కూడా మనం మామిడి తోరణాలు కడుతూ ఉంటాం కదా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనే విధంగా మనం అరేంజ్ చేసుకుంటాం సో ఆ రోజు ఎన్వైరన్మెంట్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా వినాయక చవితి అనగానే పిల్లలు కూడా మార్నింగ్ లేచి అన్ని శుభ్రంగా వాళ్ళు కూడా తొందరగా స్నానాలు చేసి రెడీ అవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ మనకు కూడా హెల్ప్ నిజంగా పిల్లలకు మనం ఏం పని చెప్పట్లేదు చెప్పాలంటే సో వాళ్ళకు కూడా చిన్న చిన్న అంటే పూజ దగ్గర కూడా ఐటమ్స్ దగ్గర కడిగి ఇవ్వమనడం కానీ లైక్ పూలు పండ్లు అరేంజ్ చేయండి అని చెప్పడం కానీ మనం చేయాలి అసలు వాళ్ళకి ఎందుకు కష్టం అనే విధంగా మనం చెప్పట్లేదు అసలు ఏమి వాళ్ళు కూడా నిజంగా అంటే ఇన్వాల్వ్ అవుతారు మనం పని చెప్తే సో వాళ్ళకు కూడా చెప్పాలి ఈసారి వినాయక చవితికి మాత్రం నేను అనుకుంటున్నా పిల్లలకి అన్ని పనులు చెప్పాలి అని చెప్పేసి సో వాళ్ళు కూడా హ్యాపీగా చేస్తారు అండ్ మెయిన్గా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బుక్స్ తీసుకొచ్చి పెడతారు కదా వినాయక చవితికి మనం చాలా బుక్స్ అవి ఇవన్నీ పెట్టేస్తూ ఉంటాం నాలెడ్జ్ విజయం రావాలి అని చెప్పే విధంగా సో మనం అన్ని అరేంజ్ చేసుకోవాలి అండ్ మెయిన్గా మనం చెప్పుకుంటుంది ఏంటి అంటే పాలవెల్లి రెడీ చేసుకోవాలి దాన్ని కూడా అన్ని మామిడి తోరణాలు అవి కట్టేసి పైన హ్యాంగ్ చేయడం జరుగుతుంది కదా అది అండ్ అది ఈశాన్యంలో పెట్టుకోవాలి యూజువల్గా ఓకే అండ్ కింద వచ్చేసి మనం పీట వేసుకుంటాం సో పీట కూడా చక్కగా శుభ్రంగా కడిగేసి మొత్తం పసుపు కుంకుమ పెట్టేసి ఒక మంచి వస్త్రం కొత్తది పచ్చి దానిపైన బియ్యం వేసుకుంటాం కదా తమలపాకులు పెట్టి దానిపైన విగ్రహం పెట్టాలి అండ్ చాలా మంది సేమ్ డే కొంటారు ఉషా గారు వినాయకుణ్ణి అంటే స్నానం చేసి వెళ్ళి కొనుక్కొని వస్తారు కదా కొంతమంది వీలవ్వని వాళ్ళు మాత్రం ముందు రోజే తెచ్చిపెట్టుకుంటారు సో ఓపెన్ చేయొద్దు యూజువల్గా అయితే సో సేమ్ డే తెచ్చుకుంటే ఇంకా మంచిదే సో ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మనం చక్కగా మట్టి విగ్రహం పెట్టుకోవడం యా చాలా ఇయర్స్ నుంచి కూడా అదే చేస్తున్నాం కదా డెఫినెట్గా ఆ మట్టి విగ్రహంని పెట్టుకుంటే ఇంకా శ్రేష్టం సో ఆ విగ్రహం పెట్టేసి మనం వినాయకుడికి కూడా బొట్టు పెట్టి అన్ని అరేంజ్ చేసేసుకొని తెల్ల జల్లేడు పూలు అంటే చాలా ఇష్టం కదా వినాయకుడికి సో ఆ పూలు తెచ్చుకొని ఈవెన్ తామర చెప్తూ ఉంటాం కదా అది కూడా తామర పువ్వు తెచ్చుకొని మనం అలా మొత్తం అరేంజ్ చేసుకుంటాం నార్మల్గా అయితే ఫ్రూట్స్ ఫ్లవర్స్తో మొత్తం అరేంజ్ చేస్తాం కదా ఆ విధంగా పెట్టుకోవాలి అండ్ ఈవెన్ ప్రసాదాలు కూడా ఉషా గారు స్పెషల్గా ఉన్నాయి కదా ఇప్పుడు మన వినాయకుడికి అనగానే మోదకాలు ఉండ్రాలు అని చెప్పుకుంటూ ఉంటాం కదా అండ్ మెయిన్ విషయం ఏంటి అంటే మనకు అది వడపప్పు అంటారు సో వడపప్పు పానకం చలిమిడి ఇవి మెయిన్గా పెట్టాలి అంటే నాకు తెలియకముందు నేను ఇవేం పెట్టేదాన్ని కాదు అసలు మెయిన్గా ఈ పానకము వడపప్పు చలిమిడి అని పెడుతూ ఉంటారు సో అవి పెట్టాలి ఏంటి అంటే ఆ చలిమిడి కూడా ఎలా తయారు చేస్తారంటే ఏమి స్టవ్ పైన కుక్ చేయడం కాదు నార్మల్గా ఈ బియ్యం నానబెట్టేసి పిండి చేస్తారు దాంట్లోనే కొద్దిగా బెల్లం కలిపి ఆ ముద్దలాగా ఉండల్లాగా చేస్తూ ఉంటారనమాట సో అది శ్రేష్టం వినాయకుడికి ఇష్టం అనే విధంగా అది పెడుతూ ఉంటారు ఈవెన్ వడపప్పు కూడా మామూలుగా వాటర్లో నానబెట్టేసి అది వాటర్ అన్నీ తీసేసి ఆ పప్పు వేస్తారు అండ్ అదేవిధంగా దాంట్లో కొద్దిగా బియ్యం కూడా వేయొచ్చు అలాగే బియ్యం అండ్ పప్పు కూడా వేస్తారు కొంతమంది అలాగే పప్పు వడపప్పు పెట్టేస్తారు సో పానకం మెయిన్ పానకం వడపప్పు చలిమిడి అండ్ ఇంకా నార్మల్గా ఇప్పుడు ప్రసాదం చూసుకున్నట్టయితే కొబ్బరికాయ అరేంజ్ చేసుకోవాలి ఫ్రూట్స్ చాలా ఫ్రూట్స్ పెడతాం కదా అన్నీ సో ఈవెన్ మక్క బుట్టలు అవి కూడా పెడుతూ ఉంటాం సో అన్నీ ఇప్పుడైతే అందరికీ తెలుసు కదా ప్రొసీజర్ ఎలా చేయాలి అనేది స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు సో అవన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి ఈవెన్ ఆ ప్రసాదం ఏంటి అంటే బేసి సంఖ్యలో ఉండాలని చెప్తూ ఉంటారు కదా సో ఆ విధంగా మనం చూసుకోవాలి అండ్ చాలా వరకు అటుకులు కూడా పెడుతూ ఉంటారు గారు అటుకులు దాంట్లో బెల్లం కలిపి పెడతారు అండ్ ఈ మూదకాలల్లో కూడా నార్మల్గా శనగ శనగపప్పు అలా అంటే శనగపప్పు షుగర్ షుగర్ నార్మల్గా అయితే షుగర్ వాడరు బెల్లం వాడచ్చు సో కొబ్బరి పొడి కొబ్బరి పొడి బెల్లం కలిపేసి ఆ మూదకాలల్లో పెడుతూ ఉంటారు అది స్టీమ్ పడతారు యూజువల్గా సో అలా స్టీమ్ పట్టిందైతే మంచిది అసలు మనకు అంటే ఇక్కడ మనం పూజలో ప్రసాదం గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆయిల్ ఫుడ్ వాడడం అసలే సో మొత్తం అంతా హెల్తీ ఫుడ్ అనమాట ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి సో అలాగే పెట్టుకుంటాం ఆవిరి పట్టింది చాలా శ్రేష్టం కదా మంచిది కూడా హెల్త్కి ఎప్పుడు కూడా మనం ఆయిల్ ఫుడ్స్ వాడము వినాయక చవితికి ఏవైతే ప్రసాదాలు చేసుకుంటామో మనం వాడము కాకపోతే మన ఇష్టం మనం కొన్ని వినాయకుడికి పెడతాం అండ్ మిగతా పిండి వంటలు మన కోసం చేసుకుంటాం కదా సో మనం వినాయకుడికి పెట్టొచ్చు కూడా మనం కూడా తినొచ్చు సో పాయసం పెట్టుకోవచ్చు ఇప్పుడు బియ్యము పెరుగు పాలు సో బెల్లం మామూలుగా పాలు బెల్లము బియ్యం కలిపేసి మనము చేసుకుంటా ఉంటాం కదా చాలా మంది ప్రిఫర్ చేస్తారు సో అది చేసుకోవచ్చు ఈవెన్ వడలు కూడా చేసుకుంటాం ఆయిల్ ఫుడ్ అయినా కూడా మన కోసం మనం పిల్లలు తినరు అనే ఉద్దేశంతో అన్ని ఐటమ్స్ చేస్తాం కాకపోతే మనం వినాయకుడికి కూడా ప్రసాదంగా పెట్టచ్చు మనం నైవేద్యంగా ఓకే మేడం నైవేద్య మరి ముఖ్యంగా తీసుకుంటే ప్రత్యేకించి ఏది ఉన్నా లేకపోయినా ఏది ఎక్కువగా ఇది మాత్రం తప్పనిసరిగా పెట్టాలి అన్న ఐటమ్ ఏదైనా ఉంది అంటారా ఇక మూదకాలు ఉండ్రాలు అంటాం గారు వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి మనం అవి పెట్టుకోవాలి అండ్ వడపప్పు ఇది నేను చెప్పాను కదా ఆల్రెడీ వడపప్పు పానకం చలిమిడి అనేది చాలా మంచిది అవి పెట్టుకోవాలి ఓకే అసలు మేడం చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే మనం ఎప్పుడు చెప్పినా సోర్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మరి ప్రత్యేకించి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఏ విఘ్నాలు లేకుండా మాకు అన్నీ సాఫీగా జరిగేలా చూడమని మనమైతే వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటాము మరి ఆ ప్రాసెస్లో మనం తప్పకుండా ఇవాళ ఏదైనా పని చేస్తే మాత్రం ఏదైనా అనుకుంటే మాత్రం జరిగే అవకాశాలు ఉంటాయంటారా ఏ విధంగా మనం పూజలో కానివ్వండి ఆ రోజు ప్రత్యేకించి ఏం చేస్తే మంచిది అంటారు ఆ రోజైతే మామూలుగా పిల్లల బుక్స్ పెట్టేసి దాని మీద ఓం స్వస్తిక లేంటివి అలా ప్లేస్ చేసి మనం అక్షింతలు వేసి పెట్టుకుంటాం వినాయకుడి దగ్గర అలా పూజ చేస్తాం పూజ చేసినాక కూడా మనం అక్షింతలు పెట్టుకుంటాం కదా ఉషా గారు ఆ పూజ వ్రతం అంతా అయిపోయినాక ఆ కథలు అవన్నీ చదువుతాం కదా సో అన్న అయినాక కూడా మనం ఆ అక్షింతల్ని వేసుకుంటాం అండ్ ఎలాంటి ఇది రాకుండా ఉండడానికి మనం నార్మల్గా ఉషా గారు మనం వినాయక చవితి రోజు అంటే ఏం చేయాలంటే మనం కొన్ని వన్ రూపీ కాయిన్స్ అనేవి దొరుకుతాయి ఎయిట్ ఉంటాయి సో ఆ ఎయిట్ వన్ రూపీ కాయిన్స్ని మనము ఒక ప్లేట్లో రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ సో దాంట్లో పెట్టేసి మనకు మంచి గంధం అని దొరుకుతుంది సో ఆ మంచి గంధంలో కొన్ని వాటర్ పోసి ఆ ప్లేట్ మొత్తం పెట్టాలి అండ్ ఏవైతే ఈ వన్ రూపీ కాయిన్స్ ఉంటాయో ఎయిట్ తీసుకోవాలి అంటే లైక్ అష్టలక్ష్మిలు మన ఇంట్లో ఉంటున్నారు అనే విధంగా సో ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేస్తాం కదా ఆ తర్వాత ఈ లక్ష్మీదేవికి ఇలా అష్టలక్ష్మికి పూజ చేస్తే గనక ఎప్పటికీ కూడా స్థిరంగా ఉంటుంది లక్ష్మి అనే విధంగా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట సో ఎందుకు అంటే ఏదైతే మంచి గంధము కలిపిన ప్లేట్ ఉంటుంది కదా దానిపైన ప్లేస్ చేయడం ఎందుకు అంటే అష్టలక్ష్మిలు ఎందుకు దానికి దాన అతుక్కొని ఉంటాయి కదా ఆ గంధానికి అతుక్కొని ఉంటాయి సో అదే విధంగా మన ఇంట్లో కూడా అటు ఇటు వెళ్లకుండా ఒకదే దగ్గర స్థిరంగా ఉంటాయి అనే విధంగా సింబల్ అనమాట సో ఎప్పుడు కూడా మనం అలాగే ఉంచుకొని డైలీ కూడా పూజ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ మనం ఎప్పుడైతే మూర్తులను వాష్ చేసుకొని మళ్ళీ పూజ చేసుకుంటాం కదా ఆ టైంలో మళ్ళీ వాష్ చేసినా కూడా మళ్ళీ గంధం పెట్టి ఆ వన్ రూపీ కాయిన్స్ పెట్టి డైలీ మనం పూజిస్తూ ఉండాలి సో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇలా చేస్తే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా మందికి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలని కూడా అడుగుతూ ఉంటారు సో వినాయక చవితి రోజు ఈ పరిహారం అయితే ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారు వాళ్ళ లైఫ్లో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ